Our daily bread. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్కు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23-24 వచనములు చూద్దాం. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గల వారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే అనంటది. అనంటే కొన్నిసార్లు అంట మనకు ఎంత వాక్యము తెలిసినా ఎందుకు విశ్వాసము చేత నడుచుకోలేకపోతున్నామంటే మన ఆలోచనలు మన శరీరము మనల్ని శరీరంలోనే ప్రవర్తించేలా చేద్దామని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనము నవీన స్వభావమును ధరించుకోలేను అంట. అంటే దేవుని స్వభావాన్ని మనము ధరించుకొని దేవుని పోలికగా ఏదైతే ఆయన పోలికను మన లోపల పెట్టాడో ఆ పోలికగా మనం ప్రవర్తించాలని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ పోలికగా మనం ప్రవర్తిస్తే ఎన్నో అద్భుతాలు మనం ఈ భూమి మీద మనం చూడగలుగుతాము. అనేకులకు దేవుణ్ణి మనము చూపెట్టగలుగుతాము. హల్లెలూయా. దానికంట ఇదిగో పౌలు ఎఫెసీయులతో అంటున్నాడు, మీ చిత్త వృత్తియందు నూతన పరచబడాలి. హల్లెలూయా. నీ చిత్తముతో అంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని అంట నువ్వు దేవుణ్ణి కొన్నిసార్లు వెదకలేవంట. నీ ఆలోచనని ఆధారము చేసుకొని దేవుని వాక్యం చొప్పున నువ్వు ప్రవర్తించలేవంట. దేవుని ఆత్మ మన లోపల ఎంత గొప్ప ఆత్మ ఉన్నప్పటికీ కూడా మన ఆలోచనలు ఎందుకు బలహీనముగా ఉన్నాయంటే కొన్నిసార్లు మనము మన చిత్తము చొప్పున చేద్దాం అనుకుంటాం, కానీ దేవుని చిత్తము చొప్పున చేయాలని అనుకోము. ఎంత వాక్యం మీద నీ శరీరం పనిచేస్తుంది ఎందుకు మరి అనంటే నువ్వు ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచట్లే. వింటున్నావు కరెక్టే, కానీ ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అందులో నిలబడతావు. అందులో నా ఆ మధురమును ద టేస్ట్ ఆ రుచిని నువ్వు చూసి అనేకులకు ఆ రుచిని చూపెట్టగలుగుతావు. లేదంటే నువ్వు ఎవరికి కొన్నిసార్లు ఆశీర్వాదకరముగా మారలు, ఇది నీకు కష్టం అనిపించేస్తుంది. ఇట్ విల్ బికమ్ టఫ్ టు యూ. హల్లెలూయా. టఫ్ అయిపోతుంది, కష్టమైపోతుంది. నువ్వు అనుకుంటావు అయ్యో నాకే ఇంత కష్టమవుతుంది, నేనే నిలబడలేకపోతున్నాను, నేనే క్షమించలేకపోతున్నాను, నేనే ప్రేమించలేకపోతున్నాను, నేను ఎలా చెప్పాలి, నేను ఎలా వారిని ఆదరించాలి, మరికి ఎలా వాక్యాన్ని ధైర్యంగానే చెప్పాలి, అలాంటి ఆలోచనలు రావట ఎప్పుడైతే. అందుకే మనం ఇంకా మన అంతరంగంలో ఎంత నూతన పరచబడతా ఉంటామో అంటే వాక్యం మీద ఎంత మనం ఫోకస్ చేస్తూ ఉంటామో ఆ వాక్యం మన లోపల నుంచి ప్రవర్తించేలా చేస్తూ ఉంటది. మనల్ని ఈ వాక్యములో ప్రవర్తించేలా చేస్తుంది, మనల్ని ఊరికే ఉంచదు. వి విల్ బిహేవ్ అకార్డింగ్ టు ద వర్డ్. హల్లెలూయా. వావ్. వి విల్ మూవ్ అకార్డింగ్ టు ద వర్డ్. హల్లెలూయా. ఈ రోజు అందుకే అంట వాక్యం సెలవిస్తుంది, ఇదిగో దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరచను, వారి కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, కానీ మనకైతే అని వాక్యంలో ఉంది. మనకైతే ఆయన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడంట. ఎప్పుడైతే మన చిత్త వృత్తి అందు అంటే మన సొంత ఆలోచనలతో బయటపడతామో అంటే దేవుని ఆలోచనలతో నింపబడతామో ఆయన ఏదైతే మన కొరకు సిద్ధపరచాడో మనకు కనబడుతుంది. హల్లెలూయా. గిద్యోను పిలిస్తే నేను చేయలేను అన్నాడు, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయనకు బోధిస్తూ అద్భుతాలు చేస్తున్నదో అయ్యో నేను చేయగలిగాను అని అన్నాడు. హల్లెలూయా. నీకు క్షమించడం కష్టమే, నీ మనసు గాయమవుతుంది, కానీ క్షమించి చూడు, నీ ముందు ఎంత గొప్ప అద్భుతమును దేవుడు తెరుస్తాడు. ప్రేమించి చూడు, ఎంత గొప్ప ద్వారం నీ కొరకు తెరబడుతుందో. హల్లెలూయా. మైటీ గాడ్. ప్రార్థించి చూడు, ఎన్ని గొప్ప అద్భుతాలు జరుగుతాయో. కష్టమవుతుంది నీకు ప్రార్థించడం, మోకరించడం, వాక్యం చదవాలంటే, కానీ చేసి చూడు నువ్వు ఎంత గొప్పగా దీవించబడతావు. ఇంత గొప్ప దేవుడు మనతో సహవాసము చేస్తున్నాడని నీ అంతరంగము అర్థం చేసుకొని అందులో నువ్వు ముందుకు సాగగలుగుతావు. నువ్వు వరదల్లి అనేకులకు దీవెనకరముగా మారతావు. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నాడు, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, ఇదిగో దేవుని పోలికను ధరించుకోవాలంట. హల్లెలూయా. వి షుడ్ కవర్ విత్ ద power and with the word with Christ. Hallelujah. ఆయన వాక్యము చేత క్రీస్తును నువ్వు ధరించుకొని నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటావో నువ్వు అద్భుత రీతిగా వాడబడతావు, ఆశ్చర్య రీతిగా దీవెనకరముగా మారుతూ ఉంటావు. ఈ కొద్ది మాటలు నీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్టయితే ఈరోజు నువ్వు అనుకోవాలా, నేను నూతన పరచబడాలి, నేను నా లోపల నూతన పరచబడితే బయట దేవుని చూపెట్టగలుగుతాను. హల్లెలూయా.
You can become blessing. You should not stop yourself. నిన్ను ఆపు కనుక దేవునికి లోబడి చూడు, ఆయన మాటలకి లోబడి చూడు, ఆయన వాక్యాన్ని మీద దృష్టి ఉంచి లోబడి చూడు. ఎంతో గొప్పగా నువ్వు వర్ధిల్లగలుగుతావో చూస్తావు, ఎంతో గొప్పగా నువ్వు దీవెనకరముగా ఉండగలుగుతావో చూస్తావు, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన ద్వారములు తెరవబడగలుగుతాయో చూస్తావు. హల్లెలూయా. సూచక క్రియలు మహత్కార్యములు చూస్తావు. మరి ఎన్నడూ నువ్వు చూడని, అర్థమవుతుందని, నువ్వు ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు చూస్తావు. ఎందుకంట మనతో మనము దేవుడితో సహవాసం తప్పకుండా చేయాలి, ఆయనకి తప్పకుండా లోబడాలి, ఆయనకి తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభా, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారి అంటున్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని నూతన పరచి నీ ఆత్మ చొప్పున, నీ ఆత్మ బోధిస్తున్న కొలది, నీ ఆత్మ నడిపింపులో ముందుకు సాగే కృపను దయచేయి. రెన్యూ దే మైండ్, వారి మనస్సును, ఆలోచనలను నూతన పరచు ప్రభా. నిన్ను ధరించుకున్నారు ప్రభా. అవును తండ్రి, మేము నిన్ను ధరించుకొని ఉన్నాము కనుక నీ ఆత్మ చొప్పున, నీ వాక్యము చొప్పున ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. ఏ శరీర ఆలోచనలు ఆపే ప్రయత్నము చేస్తున్నాయి కావచ్చు ప్రభా, వాటిని మేము ఈరోజు జయించుదుముగాక. నీ కృప చూపమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని దీవించి గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టి మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడు జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.